నంద్యాల జిల్లాలో సిపిఎం నాయకులతో ఉధృత వాతావరణం నెలకొంది. పాణ్యం మండలం పిన్నపురం గ్రామంలో గ్రీన్కో సంస్థ ఏర్పాటు చేస్తున్న విద్యుత్ పరిశ్రమలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలంటూ సిపిఎం రాష్ట కార్యదర్శి శ్రీనివాసరావు కోరుతున్నారు. ఏపీ రైతు సంఘం ఉపాధ్యకులు ప్రభాకర్ రెడ్డి పున్నాపురం గ్రామ సందర్శన నేపథ్యంలో పాణ్యంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నంద్యాల, కర్నూలు, పాణ్యం తదితర ప్రాంతాల్లో సిపిఎం రైతు సంఘ ప్రదర్శన ప్రసంగం ప్రధాన నాయకులను ముందుగా పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. పోలీసుల అరెస్టుల నేపథ్యంలో పాణ్యం నుంచి వెళ్లే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పోలీసుల కళ్లు కప్పి పెద్ద ఎత్తున సిపిఎం నాయకులు రహదారిపైకి చేరుకుని నిరసనకు దిగారు. పిన్నపురం గ్రామ రైతులకు న్యాయం చేయాలంటూ ర్యాలీ చేస్తూ బస్టాండ్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అరెస్టు చేయడానికి చుట్టుముట్టడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. సిపిఎం పార్టీ నాయకులతో పాటు రైతు సంఘం వివిధ సంఘాల నాయకులను వివిధ వాహనాల్లో పాణ్యం పోలీస్ స్టేషన్లకు తరలించారు. రైతుల నుండి వారు అనుమతి లేకుండా బలవంతంగా భూసేకరణ చేసి వారిని అనాథులు చేయటాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. పినాపురం గ్రామంతో పాటు ఆ ప్రాజెక్టు వల్ల నిర్వాహితులైనటువంటి ప్రజలందరికీ మేము మద్దతు తెలియజేసి వారి సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటిస్తా ఉన్నాం. ఈరోజు 2013 భూసేకరణ చట్టం అమలు చేయకుండా ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉంది. కార్పొరేట్ కంపెనీలకి పూర్తిగా ఊడిగం చేస్తూ వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఈరోజు మేము పినాపురం గ్రామానికి వెళ్ళటానికి బయలుదేరితే అనుమతి ఇవ్వలేదు, పోలీసులు పెట్టే రాకుండా నిరోధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించి రైతుల భూములను అక్రమంగా అన్యాయంగా లాక్కున్నటువంటి కార్పొరేట్ కంపెనీ మీద ఎందుకు చర్య తీసుకోవటం లేదని మేము అడుగుతా ఉన్నాం. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, అక్కడ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయమని మేము కోరుతున్నాం. మీరు అమలు చేస్తారా లేదా చెప్పండి. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరి మీద చర్య తీసుకోవాలి, దానికి బాధ్యత ఎవరిదని చెప్పి అడుగుతా ఉన్నాం. కార్పొరేట్ కంపెనీలని మీరు వెనకేసుకొచ్చి ప్రజల మీద ఈరోజు 100,000 మందిగా ఉన్నటువంటి రైతులను అన్యాయంగా విధుల పాలు చేస్తారా, వాళ్ళ పొలాలు లాక్కుంటారు, ఎవరు ఇచ్చారు మీకు హక్కు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ గ్రీన్కో అనే కంపెనీ తన వెబ్సైట్లో రాసుకుంది, కార్పొరేట్ విలువలకి నైతిక విలువలకి నిబద్ధతతో పనిచేస్తామని చెప్పిన ఏమిటి మీ నిబద్ధత మేము అడుగుతా ఉన్నాం. 2013 చట్టాన్ని ఉల్లంఘించడమే మీ నిబద్ధత? రైతులకు తెలియకుండా వాళ్ళ భూములు లాక్కొని ఆ భూముల్లో మట్టి మశానంతా పోయి కట్టలు పెంచడమేనా మీ నిబద్ధత? నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారము